తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు ఫ్రాన్స్లోని ప్రముఖ సౌందర్య సాధనాల సంస్థలు ఆసక్తి కనబరిచాయి ప్రసిద్ది చెందిన కాస్మెటిక్ వ్యాలీ డిప్యూటీ సీఈఓ అంతర్జాతీయ వ్యూహకర్త ఫ్రాంకీ బెచోరో నేతృత్వంలో పలు సంస్థల అధిపతులతో ప్యారిస్లో తెలంగాణ పరిశ్రమలు ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఈ విషయమై చర్చించారు తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని వాటిని వినియోగించుకోవాలని కేటీఆర్ వివరించారు భారత్లో సౌందర్య సాధనాలకు భారీగా డిమాండ్ ఉందని మార్కెటింగ్లో ఏటా భారీ వృద్ధిరేటు సాధిస్తోందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు పారిస్లోని కాస్మెటిక్స్ వ్యాలీలోని పలు సంస్థల అధిపతులతో ఆయన భేటీ అయ్యారు తెలంగాణలో కాస్మెటిక్స్ రంగానికి ఉన్న అవకాశాలు వివరించిన ఆయన కరోనా సమయంలోనూ సౌందర్య సాధనాల విక్రయాలు తగ్గలేదన్నారు తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటు ద్వారా దేశమంతటా మార్కెటింగ్కు అవకాశముంటుందని తెలిపారు ప్యారిస్లోని కాస్మెటిక్ వ్యాలీలో ఎనిమిది వందల కంపెనీలు ఉండగా ఏటా ఎనభై రెండు వేల కోట్ల మేరకు ఆదాయం ఆర్జిస్తున్నాయి ఆయా సంస్థల్లో డెబ్బై వేల మంది పనిచేస్తున్నారు ఏడు విశ్వవిద్యాలయాలు నూట ముప్పై ఆరు కళాశాలలు రెండు వందల ప్రయోగశాలలు అనుబంధంగా ఉన్నాయి వంద పరిశోధనా ప్రాజెక్టులు నడుస్తుండగా ఎనిమిది వేల ఆరు వందల మంది పరిశోధకులు నిత్యం ప్రయోగాలు చేస్తున్నారని ఫ్రాంకీ బెచేరో పారిశ్రామికవేత్తలు తెలిపారు త్వరలో తెలంగాణను సందర్శించాలని కేటీఆర్ కోరగా పారిశ్రామికవేత్తలు సుముఖత వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఫ్రాంకీని కేటీఆర్ పోచంపల్లి శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు పారిస్లోని ప్రసిద్ధ క్షిపణుల తయారీ సంస్థ ఎంబీబీఏ డైరెక్టర్లు బోరిస్ సాలోమియాక్ పోల్నీ లివిక్ సీనియర్ ఉపాధ్యక్షుడు జీన్ మార్క్ పేరాడ్తో కేటీఆర్ భేటీ అయ్యారు వైమానిక రక్షణ రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ అత్యంత విశ్వసనీయ గమ్యస్థానంగా ఉందని క్షిపణుల తయారీ పరిశ్రమలకు సిద్ధంగా ఉందని వివరించారు ప్రపంచంలోని ప్రసిద్ధ వైమానిక సంస్థలు తెలంగాణలో పరిశ్రమలను స్థాపించి విమానాలు హెలికాప్టర్ల విడి భాగాలను తయారు చేస్తున్నాయని వివరించారు క్షిపణుల తయారీకి సన్నద్ధమవుతున్నామని కేటీఆర్ తెలిపారు ఏరో క్యాంపస్ ఎక్విడైన్ డైరెక్టర్ జేవియర్ ఆడియన్ భారత రాయబార కార్యాలయ వైమానిక విభాగ అధికారి హిలాల్ అహ్మద్ ఫ్రాన్స్లో భారత రాయబారి జావేద్ తో కేటీఆర్ సమావేశమై తెలంగాణలో పెట్టుబడులపై చర్చించారు